Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotla Rajakeeyam close ayinatlena Kurnool Jillalo Rajakeeyalanu dasabdhala kalala paatu shasinchina kutumbalalo Kotla kutumbam okati. Kotla Vijayabhaskar Reddy Mukhyamantriga, ayana kumarudu Kotla Suri Prakash Reddy Kendra Mantriga panichesi Jillaku pratyekatanu techipettaru. Kurnool Jilla antene Kotla KE kutumbalu gurtukostayi. KE kutumbamlo KE Krishnamurthy ippatike rajakeeyanga tappukuntunnattu gata ennikalaku munde prakatincharu. Cheppinattlugane ayana gata ennikalalo poti cheyakunda tama varasulanu sodarulanu rangamloki dimpaaru. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి ఆయన కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం లేకపోవచ్చని చెబుతున్నారు. కర్నూలు లోక్సభ స్థానం నుంచి తన సతీమణి సుజాతమ్మను, ఆలూరు నుంచి తన కుమారుడిని బరిలోకి దింపాలన్న యోచనలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాలు లేవు. డబ్బులతో పాటు గ్రామస్థాయిలో కరడుగట్టిన వర్గమంటూ ఉండాలి. ఆ రెండు తమకు లేవని కోట్ల ముఖ్యుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఏమంతా మెరుగుపడలేదు. బీజేపీ జనసేన కలిస్తే కొంత బలం చేకూరుతుంది. అయితే టీడీపీలో తమ కుటుంబం ఉన్నప్పటికీ తాను మాత్రం పోటీకి దూరంగా ఉండాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. త్వరలో చంద్రబాబు వద్దకు వెళ్లి తన మనసులో మాటను కూడా చెప్పదలుచుకున్నారని సమాచారం. చంద్రబాబు కూడా వయసు మీద పడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదన్న నిర్ణయంతో ఉన్నారు. ప్రధానంగా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అన్న నిబంధనను చంద్రబాబు అమలు పరిస్తే తాను ఎంపీకి పోటీ చేయకుండా సుజాతమ్మను ఆలూరు నుంచి బరిలోకి దించాలన్న ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఆయన పోటీ చేయకుండా కుటుంబ సభ్యులను ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటుగా అసెంబ్లీగా అన్నది త్వరలో తేలనుందని కోట్ల సన్నిహితులు చెబుతున్నారు.